గుడ్ మార్నింగ్ అండి అందరికీ చూస్తున్నారు కదా వైట్ పింక్ బల్బ్ అనమాట ఇవి పూస్తే కనుక ఫోర్ డేస్ వరకు అలాగే ఉంటాయి ఒక్క బల్బుతో మనం వందల బల్బులు తయారు చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా చుట్టూతో అయితే నాకు పదిహేను బల్బ్స్ వచ్చినాయి అయితే నేను ఈ సీజన్కి ఈ పదిహేను బల్బ్స్ అయితే నేను తీయట్లేదండి అలాగే ఉంచేస్తున్నాను మనకి ఇంకొక టూ మంత్స్లో మళ్ళీ నాకు ఫ్లవర్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది వీటి ఆకులని నేను రిమూవ్ చేసేసానండి ఎందుకని అంటారా రిమూవ్ చేసేసాను కాబట్టి తొందరగా ఫ్లవరింగ్ అనేది రావడానికి బల్బు అనేది సహకరిస్తుంది అనమాట నేనైతే వీటికి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపోస్ట్ చేస్తాను ఇంకో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కొంచెం బూడిద కొంచెం పశువుల ఎరువేస్తాను ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మాత్రం నేను బోన్ వేస్తానండి ఇదిగో ఈ విధంగా అయితే నేను సాయిల్ రెడీ చేసేసుకున్నాను సాయిల్లో కొంచెం ఫంగీ సైడ్ సాఫ్ అయితే నేను వేసుకొని సిద్ధం చేసుకున్నాను అనమాట ఫంగస్ అనేది బల్బులు కంటకోకుండా రాకోకుండా ఉంటుంది ఈ విధంగా ఒక బల్బుతో మనం వందలో బల్బులు తయారు చేసుకోవచ్చు ఇవి ఈ సీజన్లో అయితే మనకు బాగా పోస్తాయండి తెల్లగా ఉంటాయి నైట్ పూట వచ్చినప్పుడు అయితే చందమాంబలాగా తెల్లగా ఉంటాయండి ఫోర్ డేస్ వరకు అలాగ ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది ఈ బల్బులు ఓకేనండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్యా గార్డెన్